హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే చేశాననమాట. పూజంతా అయిపోయిన తర్వాత ఏంటి అంటే ముందు రోజు నైటు అంతా చేసేసరికి లేట్ అయిపోయింది. పూలైతే వాకిళ్ళకి గుచ్చటం అయితే టైం లేక గుచ్చలేదు. సో అందుకోసం అని చెప్పేసి పూజంతా అయిపోయాక పొద్దున్నే స్టార్ట్ చేసి ఆ పూలన్నీ గుచ్చటం అనమాట. సో అయితే ఇప్పుడు పూలన్నీ గుచ్చేసి మనం ఇలా వాకిళ్ళకి కట్టేద్దామని చెప్పేసి కట్టేస్తున్నా. పూలు నిన్న తెచ్చినా కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అన్ని దండలన్నీ గుచ్చేసేసి ఇప్పుడు వాకిళ్ళకైతే కట్టేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి పూజగది దానికి కట్టేద్దాము. నేనైతే మామిడాకులు కడదామంటే పూజగదిలోకి వెళ్ళేటప్పుడు తలకందు తగులుతున్నాయి అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి పూలదండలు గుచ్చేసి మామిడి కొమ్మలు అటు ఇటు పెట్టేద్దాం అనుకుంటున్నాను. అలాగే మన ఇంటికి రెండు సైడ్లు వాకిళ్ళు ఉంటాయి, ఎంట్రీలు. ఇదైతే వన్ సైడ్ రేర్గా తీస్తాను పండగలప్పుడు, ఏ అకేషన్స్ అప్పుడు వరకే. ఫస్ట్ అయితే మామిడి కొమ్మలు కట్టేసేసి పూలదండ అయితే పెట్టేస్తున్నా. అలాగే ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఇలా కట్టడానికి ఉండదు, మెయిన్ ఎంట్రీ అనేది మెష్ అనేది ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను అటు సైడు ఇటు సైడు ఎందుకు బోసిగా వదిలేయటం అని చెప్పేసి ఇట్లా కర్టన్ రాడ్స్ హ్యాంగర్స్ ఉంటే వాటికి ఇట్లా చుట్టేసి వీటికి కూడా రెండు మామిడి కొమ్మలు అనేవి పెట్టేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది, మంచి పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అయితే అవన్నీ చేసేసి పిల్లలకి టిఫిన్ చేసి టైం అయితే 11:30 అయింది. ఇప్పుడైతే నేనైతే నిన్న చూపించా కదా వీడియోలో ఇవి తీసుకొచ్చాను అని చెప్పేసి పంతులు గారికి ప్రతి సంవత్సరం మాయిన్ అయితే ఇస్తాననమాట. సో నాకు ఏవో దోచినవి ఇవ్వాలనిపించిన వరకు ఇలా అలా అని మాత్రం బ్యాడ్గా కామెంట్ చేయవాకండి. కొంచెం బియ్యము బెల్లము కొన్ని కావలసిన సామాన్ ఉంటాయి కదా, ఆయిలు పప్పు చింతపండు అలాంటివి ఏవో నాకు తెలిసిన కాడికి అవన్నీ ఇచ్చేసి తర్వాత కొన్ని కూరగాయలు కూడా ఇవన్నీ నేను అటుపక్క తిరిగి ఎవరితో మాట్లాడుతున్నానంటే ఎప్పుడూ ఇవి ఇచ్చే టైంలో ఎప్పుడు మా పిల్లలైతే ఉండరు. ఈసారి మా పాప అడుగుతుందనమాట చూసి ఎందుకు అని చెప్పేసి, ఎప్పుడు నైట్ పూట వస్తారు నేను ఎప్పుడు వాళ్ళు ఆడుకునే టైంలో అన్నీ రెడీ చేసి పెట్టేస్తా కదా, ఇప్పుడైతే డే టైంలోనే రమ్మని చెప్పాను, ఎందుకంటే నైట్ నేను ఒక పొద్దు అయిపోయి అందరికీ తాంబూలం ఇచ్చి నేను ఒక పొద్దు వదలాలంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఈసారి మధ్యాహ్నమే రమ్మని చెప్పేసేసాను. సో అందుకోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే పంతులు గారు వచ్చేసినప్పుడు మనం వెంబడిని ఇచ్చేసేసి మన పని చేసేసుకోవచ్చు అని చెప్పేసేసి అన్నీ సర్దేసిన తర్వాత లాస్ట్కి చూసినా కదా గుమ్మడికాయ, నేను చూపించా కదా ఆ గుమ్మడికాయ కూడా దీంట్లో పెట్టేసేసి అలాగే పంతులు గారు ఇవ్వటానికి తాంబూలము అక్షింతలు కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. గుమ్మడికాయ చూడండి అన్నీ ప్యాక్ చేసి ఒక పక్కకు పెట్టేసేసి తాంబూలం కూడా రెడీ చేసి పెట్టేసుకున్న రాంగల్లోనే కొంచెం ఇచ్చేసేసి ఇంకా మనం పనులు అనేవి స్టార్ట్ చేసుకోవటం కోసం అని చెప్పేసి. నేనైతే పంతులు గారు వచ్చినప్పుడు వీడియో అయితే తీయలేదు, అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి ఆయన మనసులో ఏముంటుందో మనకు తెలియదు కదా వీడియో తీస్తూ ఉంటే, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆయన వచ్చి వెళ్ళాక అక్షింతలు ఆశీర్వాదం ఇచ్చిన అక్షింతలు అన్నీ తీసేసి మొక్కల్లో మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి నేను మొక్కలు అయితే వేసేస్తున్నా. మా పాప రీసెంట్గా ఒక అద్భుతమైన కళాఖండం వేసిందనమాట, అది ఎవరు అంటే చెప్పట్లేదు ఎవరనేది, చూడండి ఎలా వేసిందో. నాకైతే ఒక్కొక్కసారి ఇది చూసినప్పుడు అలా భలే నవ్వు వచ్చేసింది. తర్వాత ఇప్పుడైతే మాకు ఆల్రెడీ పొలం కొయ్యటం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నారులు కూడా పోస్తున్నారు వాటి కోసం అని చెప్పేసి వడ్లు మొలక కట్టడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చేసారనమాట. వాటిని ఇప్పుడు తీసేసి ఒక 12 అవర్స్ కాదు ఎక్కువే నానబెడతారు. ఈరోజు మధ్యాహ్నం వేసి రేపు ఎర్లీ మార్నింగ్ తీస్తారనమాట. వాటిని నానిన తర్వాత మొలక కట్టేసి చల్లితే త్వరగా వస్తాయి అని చెప్పి, మాకు ఇక్కడ ఆల్రెడీ చలి అనేది స్టార్ట్ అయిపోయింది కదా త్వరగా మొలక అనేవి రావాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇలా మొలక కట్టి వేస్తే త్వరగా వస్తాయి అని. ఇంట్లో పనులు ఏమన్నా చెప్తే పిల్లలైతే చెయ్యరు కానీ ఇట్లాంటి పనులు చేయమంటే అలా కట్ చేసిన దారం లాగటం అంటే ఎందుకో పిల్లలకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్, స్పెషల్గా మా పాప అయితే అడుగుచుని ఎలా చూస్తుందో నేను కూడా లాగాలి అని చెప్పి, కాకపోతే వాళ్ళ నాన్న ఎందుకులే అన్నాడని చెప్పి అలా అలా ఉంది. ఎప్పుడు అది చూస్తున్నారు కదా ఇటు పక్క నుంచి వస్తుంది అటు పక్క నుంచి నేను లాగుతా అని చెప్పేసి లాగేస్తుంది కూడా. ఇలాంటి పనులు చేయాలంటే భలే ఇంట్రెస్ట్ వాళ్ళకి, ఎందుకో ఏమో మరి.
ఇవన్నీ కోసేసిన తర్వాత ఆల్రెడీ ఆ డ్రమ్ముల్లో ఇందాక వాటర్ అనేవి నింపేసేసారు. నింపేసేసి చూస్తున్నారు కదా, ఈ వడ్లు అనేవి తీసేసి దాంట్లో పోసేసి తర్వాత మొలగట్టేసేయటమే. వడ్లు ఏంటో ఎల్లోయిష్గా అనిపిస్తున్నాయి బాగా అని అడిగితే, మందు జర్మినేటింగ్కి కలిపి ఉండొచ్చు అందుకే చాలా ఎల్లోగా ఉన్నాయి అని అంటా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్ రెయిన్ లిల్లీ అనమాట, 2 డేస్ అయింది పూసి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఉన్న పూలని ఏమంటారో నాకైతే తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. వాటర్ ఇస్తూ ఉంటే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి, చనిపోతాయి అని కూడా ఏముండదు. చాలా ఇష్టం నాకు ఈ ఫ్లవర్స్ అంటే. ఇక వడ్లన్నీ పోసేసిన తర్వాత ఆ బ్యాగ్స్ అయితే తీసుకొచ్చి మంచిగా జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ఈ బ్యాగ్స్ చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి, ఎంత బరువు వేసినా కానీ మంచిగా ఆపుతాయి అన్నమాట, త్వరగా పాడైపోకుండా. ఏమన్నా ఎక్కువ వెయిట్ ఉన్నాయి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనిపించినప్పుడు దీంట్లో వేసుకోవచ్చు. అన్నీ దీంట్లో వేసేసి జాగ్రత్తగా స్టోర్ చేస్తే ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మనకి మామిడికాయల సీజన్లో అట్లా బాగా పనికొస్తాయి అన్నమాట. అందుకని వీటిని జాగ్రత్తగా ఎత్తిపెట్టేద్దామని చెప్పి ఎత్తిపెట్టేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి సాయంత్రం నైవేద్యం కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వచ్చేసి పొంగల్ పెట్టేస్తున్నాను, చక్కెర పొంగల్ పెట్టేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఎవరు బెల్లం పొంగల్ తినడానికి ఎవరు ఇంట్రెస్ట్ అయితే చూపించరు, అందరం చక్కెర పొంగలే తింటారు. కానీ ఎప్పుడైనా దేవుడికి పెట్టేటప్పుడు బెల్లం పొంగల్ చేస్తేనే చాలా శ్రేష్టం అంట. కానీ తినేవాళ్ళు లేనప్పుడు ఏం చేయలేం కదా. పొంగల్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇలాచి అన్నీ వేసేసి మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను. అలాగే ఇప్పుడైతే నేను ఆల్రెడీ రైస్ అనేది వండేసి చల్లారు పెట్టేసేసి పొద్దునే పులుసు కూడా తీసేసాను అనమాట. తీసేసి దాన్ని కలిపేసేసి మంచిగా దీనికి కూడా పోపు పెట్టేసుకొని కలిపేసుకోవటమే. పులిహోర కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇందాక పొంగలి వండేటప్పుడే ఒక పక్క పూర్ణమికి కూడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు పూర్ణాలు కొన్ని కొన్ని గారెలు కూడా వేసేసి దేవుడికి నైవేద్యంకి అయితే కావాలి కదా సాయంత్రం, అందుకోసం అని చెప్పేసి ఆల్రెడీ టైం కూడా అయిపోతుందని గబా గబా వేసేస్తున్నాను అన్నీ. ఇప్పుడైతే పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి. అన్నీ కొన్ని కొన్నే చేస్తున్నాం మేము, కొంచెమే కదా, నలుగురమే కదా ఉంది, నైట్ పూట ఎవరం తినలేము కాబట్టి, సో అందుకోసమని కొన్నే చేస్తున్నాం. నాకు కుకింగ్ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. కాకపోతే ఐటమ్స్ అనేవి చేయగలుగుతాం కానీ తినేవాళ్ళు కూడా కావాలి కదా. ఇప్పుడు మనం ఇన్ని చేసినా వీటిలో ఖచ్చితంగా అన్నీ మిగిలేయే. కాకపోతే ఇక ఏదో పిల్లలు కూడా ఏదన్నా స్పెషల్ చెయ్యి చెయ్యి అని వాళ్ళు గోల్ చేస్తున్నారని ఇన్ని చేయటం తప్పించి అన్నీ కొన్ని కొన్ని చేసి మిగతా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసాం, మర్నాడు టిఫిన్కి వేయొచ్చులే అని చెప్పేసేసి. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత చీకటి పడేటప్పుడు ఇప్పుడైతే జలదీపం వెలిగిస్తున్నా. ఇదైతే నాకు ఈవినింగ్ 6కు వెలిగిస్తే మరుసటి రోజు 11 వరకు, మార్నింగ్ 11 వరకు వెలుగుతూనే ఉంటుంది. చాలా అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి దీపం వెలిగిస్తే, చాలాసేపు వెలుగుతూ ఉంటుంది. ప్లస్ దీపం వెలుగుతూ ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. అలాగే ఇదైతే హోమ్ మేడ్ ధూపం స్టిక్స్ అనమాట, అది కూడా వెలిగించేసి హాల్లో పెట్టేసేసి ఇప్పుడు బయట అయితే పూజ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను 365 ఒత్తులు, అందరివి ఒక్కొక్కరికి 365 ఒత్తులు అయితే చేశా కదా, అవన్నీ నేను కలిపేసి నలుగురివి ఒక దాంట్లోనే పెట్టాను. పెట్టేసి అందరివి ఎవరి వాళ్ళే అందరివి కలిపేసి ముట్టించుకుంటున్నాం నలుగురిమి. గుడికైతే వెళ్లకుండా తులసి కోట కాడే చాలా అంటే చాలా ప్రశాంతంగా హ్యాపీగా చేసేసుకున్నాం పూజ అనేది మాత్రం. ఒత్తులన్నీ వెలిగించిన తర్వాత ఉసిరికాయ దీపాలు కూడా వెలిగిద్దాము, ఉసిరి దీపాలు అని చెప్పేసి అవి కూడా వెలిగిస్తున్నాం. మన పిల్లలకి మనము చదువు అవన్నీ ఎలా నేర్పిస్తామో, మన యొక్క అంటే ఇట్లాంటి పండగలు ఇవన్నీ ఎందుకు జరుపుకుంటున్నాం, ఏంటి అవన్నీ కూడా తెలపటం చాలా అంటే చాలా అవసరము అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. సో మా పిల్లల చేత కూడా చేపించేసి హారతంతా ఇచ్చాక
పూజ అయిపోయాక ఈ రోజుల్లో నదిలో దీపం వదిలితే చాలా మంచిది, మనకు అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి ఇంటి దగ్గర ఒక పెద్ద టబ్ నిండా నీళ్లు పట్టేసి పూజ ఇచ్చేసేసి దీంట్లో కూడా ఒత్తులు వెలిగించేసి గంగమ్మకి హారతన్ని ఇచ్చేసి దీపాలు వెలిగించేసి పూజ అంతా ముగిచ్చేసేసాను అనమాట. ఇంకొచ్చేసి ఈ రోజు అయితే మేము ఇంట్లో కాకుండా ఆరు బయట వెన్నెలలో కూర్చొని బయటే అన్నీ తీసుకొచ్చేసి బయటే తినేసేసి ఈ కార్తీక పౌర్ణమిని సంపూర్ణం చేయాలనుకుంటున్నాం. అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ప్రతి సంవత్సరం ఒక ఐదుగురు కన్నా తాంబూలం అయితే ఇచ్చుకుంటాను. అన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ టైంలో అందరూ మన ఇంటికి రావాలంటే కుదరదు కాబట్టి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసి ఒక్క పొద్దు వదులుదామని ఇచ్చేసి వచ్చేసాక అన్నీ బయట పెట్టేశారు. వీళ్ళందరూ తింటున్నారు బయట కూర్చొని. చాలా అంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం బయట వెన్నెల్లో కూర్చొని తింటున్నారు. ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్లయితే సపోర్ట్ చేయడం మర్చిపోకండి అబ్బా, మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.